అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము. వారు అంపిపొలి అపొల్లోనియ పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికాకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట అవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును భక్తిపరులగు గ్రీసు దేశస్థులలో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. అయితే యూదులు మత్సరపడి పనిపాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు కూడి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నం చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల వద్దకు ఈడ్చుకుని పోయి, భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు. వీరందరూ యేసు అను వీరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకునేవారు అని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణముల అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను నొద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకుని వారిని విడుదల చేసిరి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి. గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలామంది విశ్వసించిరి. అయితే బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకుని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళుమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. పౌలును సాగనంప వెళ్ళిన వారు అతనిని ఏతేన్సు పట్టణం వరకు తోడుకొని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావలెనని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. పౌలు ఏతేన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తన్ను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చాను. ఎపికూరీలలోనూ స్తోయిగులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చియు పునరుద్ధానమును గూర్చియు ప్రకటించెను. గనుక మరికొందరు వీడు అన్యదేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. అంతటా వారు అతని వెంటబెట్టుకుని, అరేయోపగు అను సభ యొద్దకు తీసుకుని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చున, కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పిరి. ఏతేన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో యొక్క క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. పౌలు అరేయోపగ మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏతేన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దానిమీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో
దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. జగత్తున అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. గనుక తనకు ఏదైనాను కొదువయున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమోయని తను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి. మరికొందరు దీని గూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుష్యులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరయోపాగీతుడైన దియోనూసియు దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు నుండిరి.